మహారాష్ట్రలో రేపు కొత్త సర్కార్ కొలువు తీరనుంది. ఈ క్రమంలో రాజ్భవన్లో గవర్నర్ సిపి రాధాకృష్ణన్తో సమావేశమయ్యారు మహాకూటమి నేతలు. తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. ఈ భేటీకి కాబోయే సీఎం దేవేంద్ర ఫడ్నవీస్తో పాటు ప్రస్తుత కేర్ టేకర్ సీఎం ఏకనాథ్ షిండే, ఎన్సీపీ నేత అజిత్ పవార్ వెళ్లారు. పలువురు ఇండిపెండెంట్లు సైతం గవర్నర్తో భేటీకి హాజరయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన పత్రాలను ఆయనకు అందించారు. ఇక రేపు ముంబైలోని ఆజాద్ మైదాన్లో సాయంత్రం కొత్త సీఎం, డిప్యూటీ సీఎంలు, మంత్రుల ప్రమాణ స్వీకార మహోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరు కానున్నారని కాబోయే సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. అయితే మంత్రులుగా ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేస్తారు అనే దానిపై సాయంత్రానికి క్లారిటీ వస్తుందని తెలిపారు. అంతకుముందు మధ్యాహ్నమే విధాన్ భవన్లో సమావేశమైన మహాయుతి నేతలు దేవేంద్ర ఫడ్నవీస్ను తమ నాయకునిగా ఎన్నుకున్నారు. రేపు ఆయన మరాఠా రాష్ట్రానికి కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. माननीय राज्यपाल जी को सौंपा है और इन सभी पत्रों को देखते हुए माननीय राज्यपाल जी ने हमें आमंत्रित किया है सरकार बनाने के लिए. नई सरकार का शपथ विधि ये 5 तारीख को शाम को 5:30 बजे विश्व गौरव भारत के प्रधानमंत्री माननीय नरेंद्र मोदी जी की उपस्थिति में संपन्न होगा. मुंबई के आज़ाद मैदान पर ये संपन्न होगा और इस शपथ विधि में तीनों पार्टी के नेता वहां पर रहेंगे. सभी ने इसी आशय का पत्र